హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బ్రెయిన్ఫో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. ఇది యాక్చువల్ గా బిఎస్సీ జువాలజీకి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ 5th సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. యాక్చువల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నారంటే, కావలసిన డిజైర్ జీన్ ని హోస్ట్ లోకి పంపిస్తున్నారు, లేదంటే హోస్ట్ నథింగ్ బట్ ఇక్కడ సెల్స్ లోకి పంపిస్తున్నారు. ఏంటి అది, ఏ విధంగా ఉంటుందని దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఇస్ ద జీన్ ట్రాన్స్ఫర్. మనకు తెలుసు జీన్ అనేది డిజైర్డ్ జీన్, డిజైర్డ్ డిఎన్ఏ మనం జీన్ అంటున్నాం. ఆ జీన్ ని ఏం చేస్తున్నాము అంటే, హోస్ట్ నథింగ్ బట్ ఏదైనా ప్లాంట్ సెల్ లేదంటే ఎనిమల్ సెల్ లోకి ఓకే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అందుకోసం దాన్ని ఏమన్నా అంటే జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్. సింపుల్ గా కావలసిన డిజైర్డ్ జీన్ ని దేనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే, ప్లాంట్ ఆర్ ఎనిమల్ ఆర్ బాక్టీరియా సెల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీన్ని జీన్ ట్రాన్స్ఫర్ అంటారు. అయితే ఈ జీన్ ట్రాన్స్ఫర్ ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఉన్న మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కెమికల్ మెథడ్ ఉంది, కెమికల్ మెథడ్ ఉంది. సెకండ్ ఇది ట్రాన్స్డక్షన్, మూడోది కాంజుగేషన్, నాలుగోది వచ్చేసి ఎలక్ట్రోఫోరేషన్, ఐదోది వచ్చేసేసి జీన్ గన్, సిక్స్త్ వచ్చేసేసి మైక్రో ఇంజెక్షన్, ఇంకా సెవెంత్ వచ్చేసేసి రిపోజోమ్. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటి అంటే కెమికల్ మెథడ్స్. ఈ కెమికల్ మెథడ్స్ లోపల ఏం చేస్తున్నారంటే, క్యాల్షియం క్లోరైడ్ ను లేదు అంటే క్యాల్షియం ఫాస్ఫేట్ ని యూజ్ చేస్తున్నారు. క్యాల్షియం క్లోరైడ్ లేదంటే క్యాల్షియం ఫాస్ఫేట్ ని యూజ్ చేసేసి ఏం చేస్తున్నారంటే, కావలసిన డిఎన్ఏ ని హోస్ట్ సెల్ లోకి పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ దీనిలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే కావలసిన డిఎన్ఏ తీసుకుంటారు, డిజైర్డ్ జీన్స్. ఓకే, దాంతో పాటు ఏదైతే సెల్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఆ సెల్స్ తీసుకుంటారు, ప్లాంట్ సెల్ లేదంటే ఎనిమల్ సెల్ ని తీసుకుంటారు. దాన్ని తర్వాత కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుంటారు. ఓకే, ఈ మూడు తీసుకొని ఏం చేస్తారంటే, ఒక బీకర్ లేదంటే ఇలాంటి ఒక వెజల్ తీసుకుంటారు. దాని లోపల ఏం చేస్తారంటే, ఫుల్ గా కాల్షియం క్లోరైడ్ లిక్విడ్ అనేది పోసేస్తారు. ఓకే, ఇదేంటి కాల్షియం క్లోరైడ్. ఈ కాల్షియం క్లోరైడ్ ని ఎక్కడ అంటే, నార్మల్ గా 0 to 5 degrees centigrade దగ్గర ఏం చేస్తారంటే కూల్ చేస్తారు. 0 to 5 degrees centigrade దగ్గర కూల్ చేసేసిన తర్వాత దీంట్లోపల ఏముంటాయంటే, నార్మల్ గా మనకు కావాల్సిన సెల్స్ ఉంటాయి. అవి ప్లాంట్ సెల్స్ కావచ్చు, ఎనిమల్ సెల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, ముఖ్యంగా ప్లాంట్ సెల్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. దీంతో పాటు మనకు కావాల్సిన డిఎన్ఏ కూడా ఉంటుంది, అంటే డిజైర్డ్ జీన్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేసేసిన తర్వాత అన్ని కూడా ఈ విధంగా అరేంజ్ చేసేస్తారు. ఏం తీసుకున్నారు, కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నారు లేదంటే కాల్షియం ఫాస్ఫేట్ ఏదైనా తీసుకుంటారు. ఈ రెండు సొల్యూషన్స్ తీసుకునేసి దాన్ని ఫ్రీజ్ చేస్తారు. 0 to 5 degrees centigrade దగ్గర ఫ్రీజ్ చేసేసిన తర్వాత దాని లోపల సెల్స్ ఇంజెక్ట్ చేస్తారు, సెల్స్ యాడ్ చేస్తారు, దాంతో పాటు మనకు కావాల్సిన డిజైన్ జీన్ ని యాడ్ చేస్తారు. ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, 40 degrees centigrade వరకు హీట్ చేస్తారు. ఓకే, 40 degrees centigrade వరకు ఎప్పుడైతే హీట్ చేస్తున్నామో, అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ, అవుట్ సైడ్ ఉన్న ఈ జీన్ ఏమవుతుందంటే ఇన్సైడ్ ఆఫ్ సెల్ లోకి ఈ విధంగా పోతుంది, ఇన్సైడ్ ఆఫ్ సెల్ లోకి పోతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూడాలి. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్ అండ్ హీట్ తర్వాత ఈ యొక్క కూల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది చూడాలి. యాక్చువల్లీ చూడండి, కాల్షియం క్లోరైడ్ అనేది ప్లాంట్ యొక్క సెల్ వాల్ ని బ్రేక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న సెల్స్ ప్లాంట్ సెల్స్ అంటే,
యాక్చువల్ ప్లాంట్ సెల్ కి ఏముంటుంది అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ పైభాగం లోపల ఏముంటుంది అంటే సెల్ వాల్ ఉంటుంది. ఓకే, ఈ సెల్ వాల్ బ్రేక్ చేసేది ఏంటి అంటే మనకు కావాల్సిన ఈ యొక్క కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంది అంటే సెల్ వాల్ ని బ్రేక్ చేస్తుంది. సెల్ వాల్ ని బ్రేక్ చేయడం వల్ల అవుట్ సైడ్ ఉన్న సెల్ వాల్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఆ ప్లాస్మా మెంబ్రేన్ నుండి ఈ యొక్క అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ అనేది ఈజీగా ఇట్లా లోపలికి పోతుంది. ఇంకా మోర్ ఓవర్ విషయం ఏంటి అంటే ఏ విధంగా అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ లోపలికి పోతుంది అంటే మనం ఎప్పుడైతే హీట్ ని ఇండ్యూస్ చేస్తామో, హీట్ ని ఇండ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ లోపల ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్ లోపల ఫాస్ఫోలిపిడ్స్, ఇవి ఫాస్ఫోలిపిడ్స్ ఏంటి అంటే 40°C దగ్గర జస్ట్ ఆర్డర్ అవుతాయి. ఇవి ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఆయిల్ ఆయిల్ లాగే ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ 40°C దగ్గర ఏమవుతుందంటే చిన్న చిన్న పోర్స్ ను క్రియేట్ చేసుకునేసేసి ఈ విధంగా ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ ఏమవుతుందంటే కొద్దిగా గ్యాప్స్ ఏర్పడతాయి, మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ హీట్ చేసినప్పుడు జస్ట్ ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఆల్టర్ అయినప్పుడు అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ అనేది ఇట్లా లోపలికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఒక చిన్న సింపుల్ మెథడ్ ని యూజ్ చేసేసి, బేసిక్ గా చాలా వరకు ఇది యూజ్ చేస్తున్న మెథడ్ ఈ, దీన్ని యూజ్ చేసేసి అవుట్ సైడ్ ఉన్న మన డిజైర్డ్ జీన్ ఏం చేస్తున్నారంటే సెల్ లోకి పంపిస్తున్నారు, అదే ఎనిమల్ సెల్ కూడా తీసుకుంటారు. సో ఇది ఈ విధంగా కెమికల్స్ ని యూజ్ చేసేసి, ఇక్కడ ఏం చెప్పినాను నేను, కాల్షియం క్లోరైడ్ తీసుకోవచ్చు లేదంటే కాల్షియం ఫాస్ఫేట్ తీసుకోవచ్చు. ఈ రెండు కెమికల్స్ లో ఏదైనా సొల్యూషన్ తీసుకునేసి దాన్ని ఫ్రీజ్ చేయడం వల్ల, చల్లగా చేయడం వల్ల అది దేని మీద యాక్ట్ అవుతుంది అంటే ప్లాంట్ సెల్ ఆర్ ఎనిమల్ సెల్, యాక్చువల్ గా ఎనిమల్ సెల్ లో ఉన్న దేని మీద, సారీ, ప్లాంట్ సెల్ లో ఉన్న సెల్ వాల్ మీద యాక్ట్ చేసి దేని యూజ్ చేస్తే ప్లాస్మా మెంబ్రేన్ లో చిన్న చిన్న పోర్స్ ఏర్పడుతున్నాయి. ఆ పోర్స్ దేని వల్ల అంటే 40°C దగ్గర హీట్ చేయడం వల్ల. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే కెమికల్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన డిజైర్ జీన్ ని దేనిలోకి పంపిస్తున్నారు అంటే సెల్ లోకి పంపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్డక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ ట్రాన్స్డక్షన్ ఇది కూడా చాలా సింపుల్. యాక్చువల్ గా ట్రాన్స్డక్షన్ ఏంటి అంటే కొన్ని వైరసెస్ ని యూజ్ చేసేసి ఏంటి అంటే వైరస్ ఇన్ఫెక్టివ్ సెల్స్ సెల్ లోపలికి ఏం చేస్తున్నారంటే డిఎన్ఏ ఆర్ జీన్ ని ఇన్సర్ట్ చేస్తున్నారు. డిఎన్ఏ ఆర్ జీన్ ని ఇన్సర్ట్ చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్. ఇదేంటి బ్యాక్టీరియోఫేజ్? యాక్చువల్ గా బ్యాక్టీరియోఫేజ్ అనేది ఏంటి అంటే ఒక వైరస్. ఈ వైరస్ అనేది దేని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అయితే ఈ విషయం ఏంటి అంటే నేను ప్లాస్మిడ్స్ లో చెప్తున్నప్పుడు, యాక్చువల్ వెక్టార్స్ లో చెప్తున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేసిన్నాను ఏంటి ఏ విధంగా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఒక బ్యాక్టీరియోఫేజ్. ఈ బ్యాక్టీరియోఫేజ్ లోపల ఏముంటుంది అంటే నార్మల్ గా దాని యొక్క డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ లోపల ఏం చేస్తామంటే మన యొక్క డిఎన్ఏని ఇన్సర్ట్ చేస్తాం, మనకు కావాల్సిన జీన్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇది బ్యాక్టీరియల్ వైరల్ డిఎన్ఏ. ఈ వైరల్ డిఎన్ఏ డిఎన్ఏ లోపల మనకు కావాల్సిన జీన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. యాక్చువల్ గా ఈ వైరసెస్ ఏం చేస్తాయంటే జనరల్ గా బ్యాక్టీరియాస్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ వైరస్ దీని లోపలికి ఎంటర్ అవ్వకుండా వైరస్ యొక్క జీనోమ్ ఏదైతే డిఎన్ఏ ఉందో అది మాత్రమే ఈ విధంగా లోపలికి, ఇక్కడ ఒక చిన్న హోల్ చేసేసి హోల్ ద్వారా లోపలికి పంపిస్తుంది. ఓకే, ఏ విధంగా ఒకసారి చూడండి, ఈ డిఎన్ఏ అనేది ఈ విధంగా లోపలికి పంపిస్తుంది. లోపలికి పంపించిన తర్వాత దాని యొక్క డిఎన్ఏ అనేది ఈ విధంగా బ్యాక్టీరియా యొక్క ఇంటర్నల్ పార్ట్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్న డిఎన్ఏ ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఈ దీని యొక్క జీనోమ్ మొత్తం లోపలికి వస్తే దాంతో పాటు మనకు కావాల్సిన జీన్ కూడా ఇన్సర్ట్ చేసినాం కాబట్టి అది కూడా దీనిలోకి వస్తుంది. యాజ్ పర్ మన థియరీ ప్రకారం ఏంటి, జీన్ ని ట్రాన్స్ఫర్ చేయడం, మనకు కావాల్సిన జీన్ ని వైరస్ యొక్క జీనోమ్ లోపల ఇన్సర్ట్ చేసి త్రూ ది జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసేసి, లైగేజెస్ యూజ్ చేసేసి దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క డిఎన్ఏను మొత్తం ఏం చేయాలంటే ఈ బ్యాక్టీరియా లోపలికి పంపించాలి. బ్యాక్టీరియా లోపలికి ఎందుకు పంపించాలి అంటే దట్ హ్యాస్ అ స్పెసిఫిక్ క్యారెక్టర్. బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే యాక్చువల్ గా రాపిడ్ గా మల్టిపుల్ డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు మల్టిపుల్ డివిజన్ జరగడం వల్ల ఏంటంటే ఫస్ట్ డివిజన్ జరిగినప్పుడు ఇదొక బ్యాక్టీరియా వస్తుంది, ఇదొక బ్యాక్టీరియా. సెకండ్ డివిజన్ జరిగినప్పుడు మళ్ళీ ఒకటి రెండు అవుతుంది, మళ్ళీ ఇది ఒకటి రెండు అవుతుంది. సి ఇక్కడ విషయం ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది రెండు అయినప్పుడు దీని లోపల మన డిఎన్ఏ వచ్చేస్తుంటుంది, మళ్ళీ ఇది రెండు అయినప్పుడు దీనిలోకి మన డిఎన్ఏ వచ్చేస్తుంటుంది. ఈ విధంగా ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా అనేది రాపిడ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి
దాని లోపల మన డిజైర్ జీన్ ఉంటుంది కాబట్టి ఆ డిజైర్ జీన్ కూడా ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ గా డివైడ్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఒక వైరస్ నథింగ్ బట్ బ్యాక్టీరియా ఫేజ్ ని యూజ్ చేస్తున్నారు. ఆ బ్యాక్టీరియా ఫేజ్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా ఫేజ్ లోపల మనకు కావాల్సిన డిజైర్ జీన్ పెడుతున్నాము, దాన్ని బ్యాక్టీరియా లోపలికి పంపిస్తున్నాము. ఆ బ్యాక్టీరియా డివైడ్ అయిన ప్రతిసారి కూడా మన జీన్ అనేది మల్టిప్లై అవుతుంది లేదంటే డివైడ్ అవుతూ ఉంది. ఇవి ఈ విధంగా ఏం చేస్తున్నారంటే వైరస్ ని యూజ్ చేసేసి ట్రాన్స్డక్షన్ ఒక ప్రొసీజర్ ద్వారా ఏం చేస్తున్నారంటే బ్యాక్టీరియా లోపలికి డిజైర్ జీన్ పంపిస్తున్నారు. ఇది యాక్చువల్ గా ట్రాన్స్డక్షన్. కమింగ్ టు ది కాంజుగేషన్, ఏది ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్ అస్ ఇది కాంజుగేషన్. ఇప్పుడు కాంజుగేషన్ అంటే ఏంటి అంటే కాంజుగేషన్ అనేది బ్యాక్టీరియాస్ లోపల జరుగుతుంది. కాంజుగేషన్ అనేది బ్యాక్టీరియాస్ లోపల జరుగుతుంది. జనరల్ గా బ్యాక్టీరియాస్ లోపల కాంజుగేషన్ అనేది డిఫరెంట్ బ్యాక్టీరియా లోపల జరుగుతుంది. యాక్చువల్ గా ఒకే స్పీసీస్, ఇప్పుడు ఈకోలే అనుకోండి, ఈకోలే నుండి ఈకోలేకి పోవడం కాదు, ఈకోలే నుండి వేరే స్పీసీస్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా ఉంది అనుకోండి, ఆ సాల్మోనెల్లా నుండి ఈకోలేకి రావడం, ఈకోలే నుండి సాల్మోనెల్లాకి పోవడం అనేది దేని ద్వారా జరుగుతుందంటే కాంజుగేషన్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కాంజుగేషన్ ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక డిజైర్ జీన్ వెక్టార్స్ లో చెప్పినట్టు ఇక్కడ విషయం ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఉంది. ఓకే, ఈ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా లోపల ఒక ప్లాస్మిడ్ ఉంది. బ్యాక్టీరియా లోపల ఒక ప్లాస్మిడ్ ఉంది. ఆ ప్లాస్మిడ్ ఈ ప్లాస్మిడ్ లోపల ఏముంది అంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది ఒక బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లోపల ఏముంది, ఒక ప్లాస్మిడ్ ఉంది. ఆ ప్లాస్మిడ్ లోపల మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిజైర్ జీన్ అనేది ఇంకో దానిలోకి పంపించాలి. ఆ ఇంకోటి ఏంటంటే ఇంకో బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ అనేది పోవాలి. అలా పోవాలి అంటే ఏం జరగాలి అంటే ఈ బ్యాక్టీరియా రెండు కలిసిపోవాలి. ఏ విధంగా కలిసిపోతాయి అంటే యాక్చువల్ గా ఈ బ్యాక్టీరియాకు పిలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఈ పిలి బేసిక్ గా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటున్నారంటే పిలి అంటున్నారు. ఓకే, ఈ పిలి ఏం చేస్తుంది అంటే ఈ బ్యాక్టీరియా యొక్క ఔటర్ మెంబ్రేన్ తో ఇంటరాక్షన్ అయ్యేసేసి ఒక కెనాల్ క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటున్నారంటే కాంజుగేషన్ ట్యూబ్ అంటారు. కాంజుగేషన్ ట్యూబ్. ఓకే, ఇది కాంజుగేషన్ ట్యూబ్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది ఒక ప్లాస్మిడ్. ప్లాస్మిడ్ లోపల డిఎన్ఏ ఉంది, మనకు కావాల్సిన జీన్ ఉంది. ఈ జీన్ అనేది ఇతరులు పోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లాస్మిడ్ ఈ యొక్క రిప్లికేషన్ జరుగుతుంది. ప్లాస్మిడ్ రిప్లికేషన్ జరిగేసేసి దీని నుండి ఇంకో కాపీ నెంబర్ ఇట్లా వస్తుంది. కాపీ నెంబర్ ఇట్లా వచ్చేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ విధంగా ఇతర సైడ్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ రిప్లికేషన్ జరుగుతుందంటే ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది యాక్చువల్ గా సింగిల్ గా ఫామ్ అయ్యేసేసి రిప్లికేషన్ జరుగుతుంది. అలా రిప్లికేషన్ జరిగినప్పుడు యాక్చువల్ సర్కులర్ ఉంది కదా, లీనియర్ గా రిప్లికేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన జీన్ ఇక్కడ ఉంది. ఈ జీన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఇతరులకు పోతుంది. ఇతరులకు పోయేసేసి మళ్ళీ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఇతర ఏదైతే వెక్టర్ ఏదైతే ప్లాస్మిడ్ ఉందో ఆ ప్లాస్మిడ్ లాగా సర్కులర్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఒక ప్లాస్మిడ్ ఉంది, ప్లాస్మిడ్ లోపల ఏముంది, మనకి కావాల్సిన డిఎన్ఏ ఉంది, జీన్ ఉంది. ఆ జీన్ అనేది ఏమవుతుంది అంటే ఇది ఈ బ్యాక్టీరియా లోపల రిప్లికేషన్ అవుతుంది. రిప్లికేషన్ అయ్యి ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి లీనియర్ ఫామ్ లోపల ఇతరులకు వెళ్ళిపోతుంది. ఇతరులకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది సర్క్యులర్ గా మారుతుంది. ఇప్పుడు చూస్తే ఇది రెండు సేమ్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ అనేది ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాకి పంపించాలన్నప్పుడు ఇలాంటి మెథడ్ యూజ్ చేస్తారు. ఆ మెథడ్ ని ఏమన్నారంటే కాంజుగేషన్ అన్నారు. ఈ కాంజుగేషన్ అనేది కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాలోకి పోతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్యాక్టీరియా డివైడ్ అయినప్పుడు రెండు ఈ బ్యాక్టీరియా డివైడ్ అయితే రెండు కాపీస్ వస్తుంది, ఈ బ్యాక్టీరియా డివైడ్ అయితే రెండు కాపీస్ వస్తుంది. మనకు ఈ బ్యాక్టీరియాతో అవసరం లేదు, ఈ బ్యాక్టీరియానే కావాలనుకుంటే దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. సపరేట్ చేసుకున్నప్పుడు ఇది డివిజన్ జరుగుతున్న ప్రతిసారి మన జీన్ కూడా ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంటుంది. ఒకసారి డివిజన్ అయితే రెండు బ్యాక్టీరియాస్ అవుతుంది. రెండు బ్యాక్టీరియాస్ వస్తే రెండు వెక్టార్స్ వస్తాయి, నథింగ్ బట్ ప్లాస్మిడ్స్ వస్తాయి. ప్లాస్మిడ్ లోపల మన జీన్ ఉంది. అంటే ఒకసారి డివిజన్ జరిగినప్పుడు రెండు ప్లాస్మిడ్ లోపల రెండు జీన్స్ గా వస్తుంది. ఈ విధంగా మనకు కావాల్సిన డిజైర్ జీన్ ని క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే మన జీన్ అని జీన్ కాపీ అనేది మెనీ నెంబర్ గా ఉండడాన్ని క్లోన్ అనేసి అంటాం. ఇది యాక్చువల్ గా ఏంటంటే బ్యాక్టీరియాని యూజ్ చేసేసి కాంజుగేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా జీన్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, ఇట్స్ అ వెరీ సింపుల్. నెక్స్ట్ ఎలక్ట్రోపోరేషన్ ఉంది, అదే విధంగా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎలక్ట్రోపోరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చేసి ఎలక్ట్రిసిటీ
ఇచ్చేసేసి ఆ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ప్లాస్మా మెంబ్రేన్ లో పోర్స్ ఏర్పడతాయి. ఆ పోర్స్ ద్వారా ఏంటంటే అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఎ పోతుంది. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్డ్ పోర్స్ ఇన్ ది ప్లాస్మా మెంబ్రేన్ విచ్ యాక్సెప్ట్ ది అవుట్ సైడ్ డిఎన్ఎ ఇన్ టు ది ఇన్సైడ్ ఆఫ్ ది సెల్. దట్ ఈస్ కాన్సెప్ట్ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోపోరేషన్. లెట్ అస్ సీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక సెల్ తీసుకున్నాం, ఒక సెల్ తీసుకున్నాం, అంటే ఒక సెల్ కాదు మెనీ సెల్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒక దాని లోపల మెనీ సెల్స్ తీసుకున్నాం, దీని లోపల మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అవి ప్లాంట్ సెల్స్ అనుకోండి, ఏదైనా ఎనిమల్ సెల్ కూడా అనుకోవచ్చు. ఈ సెల్ లోపలికి మనకి ఏముంటే ఇక్కడ డిఎన్ఏ ఉంది, మనకు కావాల్సిన డిజైన్ జీన్, మనకు కావాల్సిన డిజైన్ జీన్ ఈ విధంగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క డిజైన్ జీన్ ని దీనిలోకి ఈ సెల్స్ లోపలికి పంపించాలి. ఈ సెల్స్ లోపలికి పంపించాలంటే వీటి రెండింటిని మిక్స్ చేస్తారు. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ గా ఇప్పుడు చూడండి సెల్స్ అన్ని అక్కడక్కడ డిస్పర్స్ అయినాయి. ఆ సెల్స్ మధ్య లోపల ఏముంటుంది అంటే మనకు కావాల్సిన డిఎన్ఏ ఉంటుంది, మనకు కావాల్సిన డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ ఉన్న ఈ యొక్క శాంపుల్ డిఎన్ఏ సెల్స్ ఉన్న ఈ శాంపుల్కి ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీని ఇండ్యూస్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ ఎంత అంటే 100 మిల్లీవోల్ట్స్. 100 మిల్లీవోల్ట్స్ పవర్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క సెల్స్ మన యొక్క సెల్స్ సెల్స్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ లోపల పోర్స్ ఏర్పడతాయి. ఓకే, యాక్చువల్ ఎట్లా జరుగుతుంది చూడండి. బేసిక్ గా విషయం ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ డబుల్ మెంబ్రేన్ లేయర్. ఈ డబుల్ మెంబ్రేన్ లేయర్ లోపల స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది యాక్చువల్ గా దీని యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మనం చూస్తే ఎక్కడ కూడా పోర్స్ అనేది కనపడలేదు. ఇప్పుడు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇది అవుటర్ మెంబ్రేన్, ఇది ఇన్నర్ మెంబ్రేన్. దిస్ ఇస్ ద ఇన్నర్, దిస్ ఇస్ కాల్డ్ అస్ అవుటర్. అవుటర్ మెంబ్రేన్ ఇన్నర్ మెంబ్రేన్ రెండు కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా పోర్స్ లేవు. ఒకవేళ అవుట్ సైడ్ మనకు ఏముంది అంటే డిఎన్ఏ ఉంది, ఇక్కడ ఏముంది మనకు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ చిన్న ఫ్రాగ్మెంట్ తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న ఫ్రాగ్మెంట్ అనేది ఈ విధంగా ఉంది, అవుట్ సైడ్ అనేది డిఎన్ఏ ఉంది. ఈ సెల్కి అవుట్ సైడ్ డిఎన్ఏ ఉంది కాబట్టి అవుట్ సైడ్ గీసాను. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఒక పోర్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక చిన్న హోల్ ఏర్పడుతుంది. ఈ హోల్ ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే అగైన్ దిస్ కన్వర్టెడ్ టు లైక్ దిస్. ఓకే, ఈ విధంగా ఒక ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రేట్ గా ఉన్నది రెండుగా విడిపోయేసి రెండు కాస్త ఈ విధంగా సపరేట్ గా ఇది సపరేట్ కావడం వల్ల మధ్యలో పోర్ ఉంటుంది. ఆ పోర్ ద్వారా మన డిఎన్ఏ అనేది లోపలికి ఇన్సైడ్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోపోరేషన్. 100 మిల్లీవోల్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్ చేయడం వల్ల అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ అనేది ఇన్సైడ్ ఆఫ్ సెల్ లోకి పోతుంది బై ఫార్మింగ్ ఏ పోర్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ సెల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ కాల్డ్ ఎలక్ట్రోపోరేషన్. ఈ విధంగా ఎలక్ట్రోపోరేషన్ అన్న ఒక ప్రాసెస్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ ఇండ్యూస్ చేసి అవుట్ సైడ్ ఉన్న డిజైన్ జీన్ ని ఇన్సైడ్ ఆఫ్ సెల్స్ కి పంపిస్తున్నారు. ఓకే, ఇది ఏంటంటే ఎలక్ట్రోపోరేషన్. కమింగ్ టు ద జీన్ గన్. ఓకే, ఇప్పుడు చూడండి జీన్ గన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జీన్ గన్ అనేది యాక్చువల్ గా ఏంటంటే ఒక వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. దీని లోపల ఒక జీన్ గన్ లోపల ఒక వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. ఇది ఒక వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. అంటే యాక్చువల్ ఒక ఏంటంటే ఇట్లా ఒక బాక్స్ ఉంటుంది. ఇట్ సైడ్ మూడు సైడ్లు, ఇట్ సైడ్ కింద బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉంటుంది. ఇది ఒక వాక్యూమ్ ఛాంబర్ అనుకుంటాం. ఈ వాక్యూమ్ ఛాంబర్ కి పైనుండి ఏంటంటే ఒక వాక్యూమ్ పైప్ ని కనెక్ట్ చేస్తారు. ఈ వాక్యూమ్ పైప్ ని కనెక్ట్ చేసేసి దీన్ని ఒక మోటార్ కి కనెక్ట్ చేసింటారు. ఈ దీని నుంచి ఏం రిలీజ్ అవుతుందంటే హీలియం గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దీని నుంచి ఏం రిలీజ్ అవుతుంది? హీలియం గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. హీలియం గ్యాస్ ఇట్లా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సర్ఫేస్ పెట్టింటారు. ఒక సర్ఫేస్ ఉంటుంది. ఈ సర్ఫేస్ మీద ఏముంటుంది అంటే డిఎన్ఏ కోటెడ్ గోల్డ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఆ గోల్డ్ నానో పార్టికల్స్ కి ఏం అటాచ్ అయ్యింటే డిఎన్ఏస్ అటాచ్ అయ్యింటాయి.
ఓకే గోల్డ్ కి గోల్డ్ కి ఏం అటాచ్ అయింది డిఎన్ఏ అటాచ్ అయింది ఈ డిఎన్ఏ ఏంటంటే మనకు అవసరం డిజైడ్ జీన్ ఈ డిజైడ్ జీన్ ని దేనికి కోడ్ చేశారంటే గోల్డ్ నానో పార్టికల్స్ కి కోడ్ చేశారు గోల్డ్ నానో పార్టికల్స్ కి కోడ్ చేశారు ఇప్పుడు దీని కింద ఏముంటుంది అంటే ఒక ప్రివెంటివ్ మెంబ్రేన్ ఉంటుంది ఓకే దీని కింద ఒక ప్రివెంటివ్ మెంబ్రేన్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఒకసారి దీని కింద ఒక ప్రివెంటివ్ మెంబ్రేన్ ఏ విధంగా చిన్న చిన్న ఒక జాలి మన జాలి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ప్రివెంటివ్ మెంబ్రేన్ దాని తర్వాత కింది భాగం లోపల దీనికి ఒక పెట్రి డిషెస్ ఉంటుంది ఒక పెట్రి డిషెస్ ఉంటుంది ఆ పెట్రి డిషెస్ లోపల ఏవైతే సెల్స్ లోపలికి జీన్స్ పోవాలో ఆ సెల్స్ అన్ని కూడా ఇలా తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఒక జీన్ కనుక్కున్న ఒక మెథడ్ జీన్ కనుక్కున్న ఒక ఎక్విప్మెంట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది దాని నుంచి ఏమొస్తుంది అంటే హీలియం గ్యాస్ వస్తుంది హీలియం గ్యాస్ ఇటు నుంచి ఇట్లా వచ్చేసేసి దేని మీద పడుతుంది అంటే ఇక్కడ ఉన్న ఒక సర్ఫేస్ మీద గోల్డ్ నానో పార్టికల్స్ ఏవైతే డిఎన్ఏ కలిగి ఉందో వాటి మీద పడుతుంది ఓకే ఇప్పుడు ఏంటంటే హై ప్రెషర్ తోన హీలియం గ్యాస్ వచ్చినప్పుడు హీలియం గ్యాస్ ప్రెషర్ వల్ల ఇక్కడున్న గోల్డ్ నానో పార్టికల్స్ ఏమవుతాయంటే ఇక్కడున్న ప్రివెంటివ్ లేయర్ మీదకి వస్తాయి ప్రివెంటివ్ లేయర్ మీదకి రావడం వల్ల ప్రివెంటివ్ లేయర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇట్లా వచ్చిన గోల్డ్ నానో పార్టికల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే డిస్పర్స్ అవుతాయి ఇట్లా మొత్తం ఓకే ఇక్కడ ఏంటంటే ఇట్లా డైరెక్ట్ ఈ ప్రెజర్ వల్ల ఇట్లా కింది దిగుతాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దీనికి మన జాలి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది దానివల్ల ఏంటంటే అవి ఏం చేస్తాయంటే గోల్డ్ నానో పార్టికల్స్ ఇక్కడ మొత్తం డిస్పర్స్ అవుతాయి ఒకసారి చూడండి నార్మల్ గా ఇక్కడికి నార్మల్ గానే వచ్చింటాయి ఓకే నార్మల్ గా వచ్చినాయి కాస్త ఈ యొక్క ప్రివెంటివ్ దాని మీదకి వచ్చేసరికి మొత్తం ఇది మొత్తం డిస్పర్స్ అయింది ఓకే ఈ విధంగా డిస్పర్స్ అయిన తర్వాత ఈ డిస్పర్స్ అయిన దాని వాటి లోపల ఏముంది నాచురల్ గా మన డిఎన్ఏ ఉంది ఇక్కడ దీనికి ఏముంది మన డిఎన్ఏ ప్రతి దాని కూడా మన డిఎన్ఏ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే హై ప్రెషర్ తోన హీలియం రావడం హీలియం వచ్చేసిన తర్వాత ఆ ప్రెషర్ వల్ల నానో గోల్డ్ నానో పార్టికల్స్ కిందికి రావడం కింద నుంచి డిస్పర్స్ అవడం డిస్పర్స్ అయిన తర్వాత అదే ప్రెషర్ ఉండడం వల్ల ఈ యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో కింద ఏ సెల్స్ లోకి ఇన్సర్ట్ చేయాలో ఆ సెల్స్ మీదకి పోయేసి ఇవి గుచ్చుకుంటాయి అలా గుచ్చుకునేసేసి నానో పార్టికల్స్ అంటే 100 మైక్రోమీటర్స్ కన్నా చాలా సన్నగా అనమాట 100 మైక్రోమీటర్స్ కన్నా చాలా సన్నగా ఉన్న పార్టికల్స్ నే నానో పార్టికల్స్ అంటారు గోల్డ్ తోనే యూస్ తయారు చేసి ఉంటారు కాబట్టి గోల్డ్ నానో పార్టికల్స్ 100 మైక్రోమీటర్స్ ఉన్న ఈ నానో పార్టికల్స్ ఈజీగా ఒక సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని క్రాస్ చేసేసి లోపలికి పోగలుగుతాయి ఒక సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని క్రాస్ చేసి లోపలికి పోయేసేసి లోపల కూడా మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటే దాన్ని కూడా క్రాస్ చేసేసి లోపలికి పోవడం జరుగుతుంది అక్కడ ఆ డిఎన్ఏ ను ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది న్యూక్లియస్ లోపల ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇక్కడ యాక్చువల్గా గోల్డ్ నానో పార్టికల్స్ అనేటివి లోపలికి సెల్ లోపలికి పోతున్నాయి కదా మరి సెల్ కి ఏం డామేజ్ జరగవంటే యాక్చువల్గా ఇవి గోల్డ్ నానో పార్టికల్స్ ఎంటైర్ మన బాడీ లోపల ఎనిమల్ సెల్స్ దేంతో కూడా ఇంటరాక్ట్ అయ్యే కెపాసిటీని కలిగి లేవు అందుకోసం వీటిని ఏమంటారు అంటే ఇనర్ట్ మెటల్స్ అంటారు అంటే ఇనర్ట్ మెటల్స్ అంటే బాడీలో ఉన్న ఏ ఆర్గాన్స్ తో గానీ ఏ యొక్క ఎలిమెంట్స్ తో గానీ ఓకే ప్రోటీన్స్ డిఎన్ఏ ఏది కూడా కానీ దేంతో కూడా ఇవి ఇంటరాక్షన్ లో చూపించవు వాటి యొక్క ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయవు అందుకోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం గోల్డ్ నానో పార్టికల్ మాత్రమే యూజ్ చేస్తున్నాం ఈ విధంగా జీన్ గన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాని లోపల ఈ విధంగా అరేంజ్మెంట్ అయ్యింది ఫైనల్ గా ఈ యొక్క హీలియం ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ నానో పార్టికల్ అటాచ్డ్ గోల్డ్ నానో పార్టికల్ కాంజుగేటెడ్ డిఎన్ఏ దట్ ఎంటర్స్ ఇన్ టు ది ఇన్సైడ్ ఆఫ్ దిస్ సెల్ బై త్రూ ది ప్లాస్మా మెంబ్రేన్ ఇది యాక్చువల్ గా ఏంటి అంటే ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది జీన్ గన్ ఓకే క్లియర్ ఇంకా ఇక్కడ మేము క్లియర్ గా చూడాలి అంటే దీని లోపల జీన్స్ అన్ని కూడా వచ్చేసింటాయి ఇది జీన్ గన్ అని ఒక మెథడ్ కమింగ్ టు ది మైక్రో ఇంజెక్షన్ ఏంటి ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం ఇప్పుడు మైక్రో ఇంజెక్షన్ మైక్రో అంటే చాలా చిన్నది సన్నది అనేసి అర్థం ఇంజెక్షన్ అంటే మనకు తెలిసిన జనరల్ గా మనం సూజ్ చేస్తాం కదా దాన్నే ఇంజెక్షన్ అంటాము అలాంటి ఇంజెక్షన్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే చాలా సన్నగా ఉంటుంది ఇప్పుడు మైక్రో ఇంజెక్షన్ ని దేంట్లో యూజ్ చేస్తారంటే బేసిక్ గా మనకు ఐబిఎఫ్ ఇమ్యూట్రో ఫర్టిలైజేషన్ జరుగుతున్నప్పుడు ఒక స్పర్మ్ సెల్ ని ఎగ్ సెల్ లోపలికి పంపించడానికి మైక్రో ఇంజెక్షన్ ని యూజ్ చేస్తారు ఏ విధంగా చేస్తారు ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఎగ్ ని తీసుకుంటారు ఒక పెట్రి డిష్ తీసుకుంటారు పెట్రి డిష్ లోపల మీడియా ఉంటుంది ఇది పెట్రి డిష్ అనుకోండి ఈ పెట్రి డిష్ లోపల ఒక ఎగ్ ఉంటుంది ఒకే ఎగ్ సెల్ ఓకే
ఎగ్ సెల్ ఓకే ఫీమేల్ యొక్క ఎగ్ సెల్ అంటారు ఈ ఎగ్ సెల్ లోపలికి ఏం చేయాలి అంటే మనం ఒక స్పెర్మ్ ని ఒకటే ఒక స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేయాలి ఒక స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేయాలి అప్పుడు ఇంజెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు ఒకసారి చూడండి ఈ యొక్క పెట్రిడిషస్ ని తీసుకెళ్లేసేసి మైక్రోస్కోప్ కింద పెడతారు మైక్రోస్కోప్ కింద పెట్టేసేసి పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే ఈ సెల్ ఎక్కడ ఉంది అనేది మైక్రోస్కోప్ లోనే కనపడుతుంది నార్మల్ గా మన కంటితో నేకుడు ఐతో చూస్తే కనపడదు ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ ని అక్కడిక్కడ జరపకుండా ఏం చేస్తారంటే ఒక ఏదైనా ఒక సపోర్ట్ తో పట్టుకుంటారు ఒక సపోర్ట్ ఇట్లా ఉంటుంది ఆ సపోర్ట్ తో ఒక సైడ్ నుంచి ఈ విధంగా పట్టుకుంటారు ఒక సైడ్ తో చేతితో ఇట్లా పెట్టుకునేసేసి ఆ సెల్ ని అక్కడిక్కడ జరపకుండా పట్టుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంజెక్షన్ ఒక మైక్రో ఇంజెక్షన్ అనేది ఉంటుంది ఆ మైక్రో ఇంజెక్షన్ జనరల్ గా మన ఇంజెక్షన్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది ఈ ఇంజెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే ఇంజెక్షన్ ఈ విధంగా ఉంటుంది ఈ ఇంజెక్షన్ లోపల ఏముంది అంటే ఒకే ఒక స్పెర్మ్ ఉంది ఆ స్పెర్మ్ లోపల ఒక న్యూక్లియస్ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సైడ్ నుండి ఈ యొక్క ఎగ్ ని జాగ్రత్తగా పట్టుకుంటారు ఇంకో సైడ్ నుండి డైరెక్ట్ గా ఒక స్పెర్మ్ ఉన్న ఇంజెక్షన్ తీసుకొచ్చేసేసి ఎగ్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని మెల్లగా రప్చర్ చేస్తూ దాని లోపల నుండి ఇట్లా ఇన్సైడ్ ఆఫ్ ది ఎగ్ సెల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ నాప్ తో ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యాక్చువల్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది ఈ యొక్క స్పెర్మ్ ఏమవుతుందంటే మెల్లగా ఎంటర్ చేసేసేసి ఈ విధంగా సెల్ లోపలికి వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంజెక్షన్ ని బయటకు తీస్తారు యాక్చువల్ గా ఏంటంటే ఇంజెక్షన్ రప్చర్ చేసినా కూడా పెద్దగా రప్చర్ అవ్వదు ఈ యొక్క సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఎక్కువ రప్చర్ అవ్వదు ఎందుకంటే ఇది చాలా మైక్రోగా ఉంటుంది చాలా సన్నని ఇంజెక్షన్ అందుకోసం దీన్ని మైక్రో ఇంజెక్షన్ అంటున్నాం ఓకే మన యాక్చువల్ స్పెర్మ్ సెల్ మనకు కనబడదు మైక్రోస్కోప్ లో చూస్తే కనబడుతుంది అంటే స్పెర్మ్ సెల్ ఎంత సన్నగా ఉంటే మైక్రోస్కోప్ లో కనబడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి అంటే ఒక మైక్రో ఇంజెక్షన్ లోపల స్పెర్మ్ సెల్ ఎంత సన్నగా ఉంటే అంత సన్న ఈ యొక్క స్పేస్ ద్వారా పోతుంది అనేది అబ్జర్వ్ చేశామంటే దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది ఈ విధంగా ఏం చేస్తామంటే ఇదంతా కూడా ఒక మైక్రోస్కోప్ లో చూస్తూ చేస్తారు ఇక్కడ నుంచి మైక్రోస్కోప్ కళ్ళతో చూసుకుంటూ ఒక సైడ్ నుంచి ఇది హ్యాంగ్ చేస్తారు ఇంకో సైడ్ నుండి ఇంజెక్ట్ చేసేసి దానిలో ఉన్న స్పెర్మ్ ని దీనిలోకి పంపిస్తారు దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ మైక్రో ఇంజెక్షన్ అయితే ఇక్కడ మన జీన్ ఏముంది అనేసి అడగొచ్చు మీరు ఇక్కడ ఏంటి అంటే ఒక జీన్ అంటే జీన్ నథింగ్ బట్ డిఎన్ఏ ఇక్కడ ఈ డిఎన్ఏ ఒక స్పెర్మ్ లో ఉన్న డిఎన్ఏ అనేది ఒక ఎగ్ లోకి పంపిస్తున్నారు ఒక స్పెర్మ్ లో ఉన్న డిఎన్ఏను ఎగ్ లోకి పంపించడానికి కూడా ఏమంటున్నారు అంటే జీన్ ట్రాన్స్ఫర్ అంటారు ఓకే నేను ఆల్రెడీ చెప్తున్నాను ఒక డిఎన్ఏ అవర్ ఒక డిజైర్డ్ జీన్ అని చెప్తున్నాను ఓకే డిజైర్డ్ డిఎన్ఏ అని చెప్పిన బట్ నథింగ్ బట్ ఏంటంటే డిజైర్డ్ డిఎన్ఏ అంటే ఇక స్పెర్మ్ లో ఉన్న డిఎన్ఏ ని డిజైర్డ్ డిఎన్ఏ అంటారు ఈ డిఎన్ఏ ని ఎగ్ సెల్ లోకి పంపిస్తున్నారు సింపుల్ ఓకే ఆ విధంగా డిజైర్డ్ డిఎన్ఏ కొన్నిసార్లు ఏంటంటే నేను చెప్పినట్టు డిజైర్ జీన్ కూడా ఉంటుంది డిజైర్ జీన్ కి డిఎన్ఏకి సంబంధించి డిఫరెన్స్ ఏంటంటే జీన్ అనేది ఏంటంటే ఒక స్ట్రెచ్ ఆర్ ఫ్రాగ్మెంట్ ఇచ్చింది డిఎన్ఏ ఇప్పుడు డిఎన్ఏ అంటే ఏంటంటే మెనీ జీన్స్ అన్ని కలిసి ఉంటే దాన్ని డిజైర్ డిఎన్ఏ అంటారు ఈ విధంగా ఏం చేస్తున్నారంటే మైక్రో ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ లోపలికి స్పెర్మ్ ని పంపిస్తున్నారు దిస్ ఇస్ కాల్డ్ అస్ అ మైక్రో ఇంజెక్షన్ కమింగ్ టు ది లిపోసోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు చూడండి లిపోసోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేస్తారో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిపోసోమ్స్ అంటే ఏంటి అంటే డబుల్ మెంబ్రేనస్ లిపిడ్ మాయిటీస్ ని ఏమంటున్నారంటే లిపోసోమ్స్ అంటారు ఈ లిపోసోమ్స్ అనేది యాక్చువల్ గా డబుల్ మెంబ్రేన్ కలిగి ఉంటాయి జనరల్ గా మన ప్లాస్మా మెంబ్రేన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది డబుల్ మెంబ్రేన్స్ ఎగ్జామ్ డయాగ్రామ్స్ కూడా వేయాలి నేను వేస్తున్న డయాగ్రామ్స్ సింపుల్ డయాగ్రామ్స్ వేయాలి డబుల్ మెంబ్రేన్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది జనరల్ గా ఓకే ఇంకా ఇది డబుల్ మెంబ్రేన్ దీనికి యాక్చువల్ గా ఏంటంటే ఈ లిపిడ్ కి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి ఇది చూడండి యాక్చువల్ గా లిపోసోమ్ ని ఏమన్నారంటే యాక్చువల్ గా డబుల్ మెంబ్రేనస్ లిపిడ్ లేయర్ ఏమన్నారంటే లిపోసోమ్ అంటారు మన సెల్ యొక్క ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందో అదే విధంగా స్ట్రక్చర్ ఉంటుంది లోపల కాకపోతే విషయం ఏంటి అంటే దీని లోపల న్యూక్లియస్ కానీ రైబోసోమ్స్ కానీ ఏమీ ఉండవు
ఓకే రైబోజోమ్స్ న్యూక్లియస్ డిఎన్ఏ ఇవన్నీ ఏమీ లేకుండా ఓన్లీ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఏమన్నా లిపోజోమ్స్ అంటారు. ఈ లిపోజోమ్స్ ఒక దానిలో తీసుకుంటారు. ఓకే ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్న లిపోజోమ్స్ అన్నింటినీ ఒక దానిలో తీసుకుంటారు, ఒక బీకర్ లో తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్, ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకుంటారు, ఇంకొక దానిలో తీసుకుంటారు. ఇప్పుడు వీటి రెండింటినీ కలిపేస్తారు, ఈ రెండింటిని కలిపేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా లిపోజోమ్స్ ఈ విధంగా ఉంటాయి, లిపోజోమ్స్ లోపలికి మన డిజైర్డ్ జీన్ అనేది పోతుంది. లిపోజోమ్ లోపలికి ఏముంది, మన డిజైర్డ్ జీన్ పోతుంది. ఏ విధంగా పోతుంది అంటే యాక్చువల్గా ఈ లిపోజోమ్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. లిపోజోమ్స్ కి ఏముంటుంది, హైలీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మన యొక్క డిఎన్ఏకి ఎప్పుడు కూడా నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. డిఎన్ఏకి ఆల్వేస్ కూడా నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. పిఓ ఫోర్ మైనస్ ఉండడం వల్ల ఆల్వేస్ కూడా ఫాస్ఫేట్ ఉండడం వల్ల నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, నెగటివ్ ఛార్జ్ ఉన్న డిఎన్ఏ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉన్న లిపోజోమ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. వన్స్ అట్రాక్ట్ చేసిన తర్వాత డిఎన్ఏ అనేది ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుంటే పర్మియబిలిటీ ఉంటుంది. డిఎన్ఏకి ఎప్పుడు కూడా ప్లాస్మా మెంబ్రేన్ పర్మియబిలిటీ అంటే అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ లోపలికి, లోపల సైడ్ ఉన్న డిఎన్ఏ బయటకు పోయే విధంగా పర్మియబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ ఏమైంది అంటే లోపల సైడ్ కు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఏం కాన్సెప్ట్ వచ్చిందంటే లిపోజోమ్స్ ఉన్నాయి, లిపోజోమ్స్ లోపల డిఎన్ఏ ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి హ్యూమన్ సెల్స్ లోపల ఇన్సర్ట్ చేయాలనుకోండి. ప్లస్ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ హ్యూమన్ సెల్స్ ఉంది, హ్యూమన్ సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న లిపోజోమ్స్, ఇక్కడ ఉన్న హ్యూమన్ సెల్స్ రెండు కూడా క్లబ్ అయిపోతాయి. ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న డిఎన్ఏ లిపోజోమ్ అనేది ఈ యొక్క దీంట్లోకి పంపిస్తుంది. ఎలాగ పంపిస్తుంది ఒకసారి చూద్దాం. ఈ రెండు కలిపేసినప్పుడు దీని లోపలికి మన డిఎన్ఏ అనేది వచ్చేస్తుంది. ఇవి ఏంటంటే హ్యూమన్ సెల్స్, ఇవేంటి యాక్చువల్గా లిపోజోమ్స్. లిపోజోమ్స్ లో ఉన్న డిఎన్ఏ అనేది హ్యూమన్ సెల్స్ లోకి పోయింది. ఇది యాక్చువల్గా జరిగింది. ఎట్లా జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లిపోజోమ్ ఈ విధంగా ఉంది, ఒక లిపోజోమ్ అనేది ఈ విధంగా ఉంది, ఒక లిపోజోమ్ ఈ విధంగా ఉంది. దాని తర్వాత దాని పక్కనే ఏముంది అంటే మన యొక్క ఎనిమల్ సెల్ ఉంది. ఓకే ఈ ఎనిమల్ సెల్ కూడా డబుల్ మెంబ్రేన్ లేదు. దీంతో పాటు ఈ యొక్క లిపోజోమ్ కూడా ఏంటి అంటే డబుల్ మెంబ్రేన్ లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లిపోజోమ్ యొక్క మెంబ్రేన్ స్ట్రక్చర్, మన యొక్క ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ సేమ్ కూడా. ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ హ్యూమన్ సెల్ ఆల్సో దట్ మేడ్ విత్ ది లిపోప్రోటీన్స్. అట్ ద సేమ్ టైమ్ ద లిపోజోమ్స్ ఆల్సో దట్ కంటెయిన్స్ ది లిపోప్రోటీన్ మెంబ్రేనస్ లేయర్. రెండు లేయర్స్ ఒకటిగానే ఉండడం వల్ల, సేమ్ ఆర్కిటెక్చర్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ లిపోజోమ్స్ ఈ యొక్క మెంబ్రేన్ అనేది ఈ విధంగా కలిసిపోతుంది. రెండు కూడా కలిసిపోయి ఈ విధంగా ఇవి జాయిన్ అవుతాయి. ఓకే ఈ విధంగా జాయిన్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే లిపోజోమ్ లో ఉన్న డిఎన్ఏ, ఏమవుతుంది అంటే దీని నుండి దీనిలోకి పోతుంది. దీనిలోకి పోయిన తర్వాత సెల్ యాక్చువల్ పెద్దదిగా ఉంటుంది, లిపోజోమ్ చిన్నది. ఇప్పుడు లిపోజోమ్ చిన్నగా ఉండడం వల్ల సెల్ పెద్దదిగా ఉండాలంట. పెద్దగా ఉన్న సెల్ లోపలికి లిపోజోమ్స్ కూడా వెళ్ళిపోయి ఈ యొక్క మెంబ్రేన్ అనేది క్లోజ్ అవుతుంది. అప్పుడు ఈ అవుట్ సైడ్ మెంబ్రేన్ అనేది, ఈ లిపోజోమ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. సో ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే లోపలికి లిపోజోమ్ వెళ్ళిపోతుంది, లిపోజోమ్ లో తర్వాత డిఎన్ఏ కూడా వెళ్ళిపోతుంది. డిఎన్ఏ అనేది న్యూక్లియస్, యాక్చువల్గా మధ్యలో ఒక సెల్ ఈ విధంగా ఉంటే సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది కదా. డిఎన్ఏ ఇటు వచ్చేసిన తర్వాత ఈ డిఎన్ఏ మళ్ళీ న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే లిపోజోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. లిపోజోమ్ లోపల జీన్స్ పెట్టాము, ఆ జీన్స్ ఈ విధంగా కన్వర్ట్ అయినాయి. ఈ లిపోజోమ్స్ ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ సేమ్ ఉండడం వల్ల రెండు కలిసిపోయి ఈ లిపోజోమ్ లో ఉన్న డిఎన్ఏ అనేది ఈ దేనిలోకి వెళ్తుంది అంటే హ్యూమన్ సెల్ లెవెల్కి పోతుంది. ఈ విధంగా ఆ జీన్ ట్రాన్స్ఫర్ అనేది లిపోజోమ్ మీడియేటర్ ద్వారా జరుగుతుంది అనేసి క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు గన అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంట్రెస్టెడ్ వీడియోస్ చేయాలంటే నాకు కామెంట్ చేశారంటే
మీ యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.